హలో, వెల్కమ్ టు అమ్మక ప్రేమతో. అండ్ దిస్ షో స్పాన్సర్డ్ బై ఐస్బెర్గ్ టేస్ట్ ఆఫ్ హెవెన్, ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్. అంటే నానా నానా అని ఒక 4-5 సార్లు అన్నావు కాబట్టి అడుగుతున్నాను. నాన్న ఉన్నారు ఇప్పుడు మీతో? లేదు. ఇన్ కేస్ ఇక్కడ కూర్చుంది మీ నాన్నే అనుకుంటే, నాన్న ఒక క్వశ్చన్ చేయాలంటే ఏం క్వశ్చన్ చేస్తావు? మా డాడీ నన్ను వదిలి వెళ్ళిపోయాడు, నాకు మా నాన్న వద్దు, అది ఒక్కడ వద్దు. అంటే ఒకటైతే అడుగుతాను, చాలా మంది తెలియాలి కాబట్టి, నాన్న దగ్గర లేడనే బాధ ఎక్కువ ఉందా, లేకపోతే నాన్న అన్ని వదిలేసి వెళ్ళిపోయాడన్న? వదిలి వెళ్ళిపోయాడని నాకు బాధ లేదు. మా నాన్న మంచోడే, మమ్మల్ని ఎప్పుడు మా నాన్న కానీ మా అమ్మ కానీ నైట్ మిగిలిన నన్ను ఏ రోజు నాకు కానీ మా అన్నకు కానీ పెట్టలేదు, పెట్టరు కూడా. అప్పట్లోనే స్కూల్కి వెళ్తే మాకు ఎంత అది ఏది కావాలంటే మా అమ్మ కానీ మా నాన్న కానీ లేదని అనేవాళ్ళు కాదు. మరి మా నాన్న ఎందుకు వెళ్ళిపోయాడో తెలీదు, నాకైతే తెలియదు. ఆ టైంలో నేను ఇంట్లో లేను, తర్వాత నేను చాలా వెతికాను. నాకు అమ్మ కన్నా కూడా కొంచెం మా డాడీ అంటే బాగా ఇష్టం ఎక్కువ, చాలా తండ్రి అంటే ప్రేమ. మా నాన్న ఒక్కసారి కూడా నన్ను కొట్టలేడు, ఇప్పటి వరకు నన్ను ఎప్పుడు కొట్టలేదు. మా డాడీ చాలా ఇష్టం, నాకు అదే బాధ. ఎందుకు నేను ఒక పొజిషన్కి వచ్చి నేను మా నాన్న పెట్టింది నేను తిన్నాను, నా చేతి మా నాన్నకి అన్నం పెట్టలేకపోయినా బాధ నాకు ఎక్కువ. అది ఏదైనా నాకు చెప్పుంటే మేబీ నేను ఏమైనా చేస్తుంటానేమో, నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు. దాని తర్వాత నేను షోస్కి స్టార్ట్ మళ్ళీ షోస్ చేయడం స్టార్ట్ చేశాను. డబ్బులు వచ్చేది కాదు, షాప్లోకి వెళ్ళాను. ఒక 2-3 షాప్లు వెళ్తారు కదా, సేస్ గల్స్గా వెళ్ళాను, కానీ నేను అవ్వలేదు. అంటే ఆ మనీ సరిపోయేది కాదు మా ఇంట్లో. ఆ ఈ షోస్ పరంగా కొంచెం ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి నేను ఇంకా దాన్నే కంటిన్యూ చేశాను. నాతో అందరూ మాట్లాడడం మానేశారు. నాకు ఇంటికి కూడా వెళ్ళాలనిపించేది కాదు వీటికి. నా వల్ల ఏమి బాధపడుతుంటే ఇంకా నాకు బాధ వేసేది, నా వల్లే కదా చెడ్డపేరు. మా అమ్మకి నేను నాకు తెలిసి నేను అన్నీ ఇచ్చాను. నేను ఏదన్నా ఇవ్వలేకపోయానంటే మా అమ్మ నన్ను బాగా చదువుకోవాలని కోరుకుంది, అది ఒక్కటి నేను చేయలేకపోయాను అంతే. ఇంకా మా అమ్మ ఉన్నన్ని రోజులు నేను మా అమ్మ కోసం మా అమ్మ ఏది అడిగినా చేస్తాను అంతే. సో నాన్న కూడా అమ్మలనే చూసుకుంటున్నాను. ఇంకా అంతే, ఒక నాకు ఎవరన్నా ఉన్నారు ఏదైనా మిగిలిందంటే అమ్మ ఒక్కటే. బట్ ఎప్పుడు ఫోన్ చేయలేదు నాన్న? మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ట్రై చేస్తున్నావు ఎక్కడ ఉన్నారో కనుక్కోవడానికి? నేను మిగేమని తెలుసమ్మా అన్నారు, చాలా దగ్గరలో ఉన్నారు, మనం చూసి వచ్చాము, ఇతికేం మనకైతే కనపడలా అంటున్నారు. ఉన్నాడు పలాన దగ్గర అక్కడెక్కడ అంటున్నాడు అని చెప్తున్నారు. ఇంకా దేవుడే తీసుకురావాలి, ఇంకా మనం ప్రయత్నం మనం చేసాము, దేవుడి భారం మీద రావాలి ఇంటికి వస్తా. పెళ్ళికే వస్తాడని అనే కోరిక ఉంది. ఇన్ కేస్ నాన్న ఈ ఇంటర్వ్యూ చూసి ఎవరన్నా చూపించి నాన్న మీ దగ్గరికి వస్తే యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు యాక్సెప్ట్ చేయను? మా నాన్న ఏం తప్పు చేయలేదు, తనకి ఏమనిపించిందో. మమ్మల్ని వద్దనుకొని వదిలేళ్ళిపోయాడు, మేము వద్దనుకోలేదు కదా. అందరికీ నాన్న హీరో, నాన్న హీరో అంటారు. చిన్నప్పుడు నేను చూశాను, కానీ ఒక మైండ్ వచ్చేటప్పటికి నాకు ఆ ప్రేమ దొరకలేదు. ఒక సాంగ్ విన్న నాకు బాధ అయిపోతుంది డాడీ గురించి ఎక్కువ. ఏడవను, ఏది మాట్లాడను అంత త్వరగా నేను ఫీల్ అవ్వను, కానీ ఏదన్నా మా డాడీ పేరు వస్తే నాకు నా వల్ల అవ్వదు ఎందుకో తెలీదు. అంకుల్, ఈ షో మీరు చూస్తే మీ ఫ్యామిలీ మీ గురించి ఎంతగా బాధపడుతున్నారో చూడండి. మేము ఎప్పుడు వద్దనుకోలేదు, మా నాన్న మమ్మల్ని ఎందుకు వద్దనుకున్నాడో బాధతో ఉన్నారు. ఇప్పటికి నాన్న వస్తే నాన్న ఒక హీరోలాగా చూడాలనుకుంటుంది కవిత. ఏ కూతురికైనా తండ్రి ఎప్పుడు ఎలా ఉన్నా కానీ హీరోనే. ఆయన ఎలా ఎంత చెడ్డ పనులు చేసినా ఎన్ని చేసినా హీరోనే చూస్తాను నాన్నలో. నాన్న తన పెళ్ళికి వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తుంది, నేనైతే డెఫినెట్గా వస్తాడనుకుంటున్నాను కవిత. మా అమ్మ ఆ ఏజ్లో, అప్పుడు మేము ఇంకా చిన్నపిల్లలు, మేము మా అమ్మ ఇంకా యంగ్గా ఉంది. మా డాడీ వదిలి వెళ్ళిపోయారు, మేము ఇద్దరం పిల్లలు ఉన్నాము. మా అమ్మమ్మ వాళ్ళందరూ ఇంకో పెళ్లి చేసుకోమన్నారు, ఆయన వదిలేయమని అన్నారు. మా అమ్మ ఎప్పుడు ఎవ్వరి మాట వినకుండా మమ్మల్ని ఇద్దరిని తీసుకొచ్చేసుకొని ఒక ఇంట్లో పెట్టి, మా అమ్మే అంతా ఏం చేస్తుంది, ఎక్కడి నుంచి తెస్తుంది, ఎట్లా పెడుతుంది మాకేమీ తెలియకుండా. నాకు తెలుస్తుంది ఎందుకంటే నాకు మా అన్నయ్యన్న ఇంట్లో ఉండే, నేను ఇంట్లోనే ఉండేదాన్ని.
నాకు అన్నీ తెలుసు కానీ నేను ఏదన్నా చేయాలి చేయాలి నాకు నా మనసులో ఇప్పటికి కూడా అదే ఉంటుంది. నేను ఏదన్నా చేసినా కూడా ఇప్పుడు నేను వైజాగ్లో ఉంటాను, ఏదైనా తింటున్నా కూడా నాకు మా అమ్మ వాళ్ళే గుర్తొస్తారు. ఏదైనా ఎక్కువ ఖర్చు పెడుతున్నాను అనుకో, నేను ఇక్కడ ఎంత ఖర్చు పెడుతున్నాను, ఆ డబ్బులు మా అమ్మకి చాలా ఎక్కువ, ఆ మైండ్ వస్తుంది నాకు చాలా. నేను అదే ఫేస్ చేస్తాను. ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత అమ్మకి ఇచ్చిన గిఫ్ట్ ఏంట్రా? ఏం గిఫ్ట్ అనేం లేదు, మొత్తం మా అమ్మకే. మా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్ గురించి అయితే చెప్పగలను. అమ్మ, మా అమ్మ చిన్నప్పుడు చాలా గోల్డ్ ఉండేది మా అమ్మకి, అవి కూడా తాకట్టు పెట్టేసింది కొన్ని కొన్ని సందర్భంలో మా వల్లే, మా చదువుల కోసమే నిజంగా చెప్తున్నాను. చదువులనో ఫుడ్ అనో మేము మా అన్నీ కానీ నేను కానీ మాకే బాధ తెలియకుండా ఒక వయసు వరకు మాకు అట్లనే ఉండేది. నాకు ఊహ తెలిసిన తర్వాతే నేను కొన్ని కొన్ని అర్థం అవ్వడం స్టార్ట్ అయ్యాయి అంతే. ఏమో మా అన్నీ పట్టించుకున్నాడే లేదు వాడికి తెలియాలి, వాడికి అనిపిస్తుంది పాప మా అన్నీ ఏదో చేయాలనుకుంటాడు కానీ మా అన్నీ కూడా ఏమీ చేయలేకపోయాడు. ఇంకా మా అన్నయ్య మా డాడీ అని నేను అనుకుంటున్నాను. నాన్న చూసుకుంటున్నావు అన్నలో? సేమ్ మా డాడీ లాగే ఉంటాడు మా అన్న. ఓకే. మా అన్నకి మా నాన్నకి ఇక్కడ ఒక కుటుంబచ్చు ఉంటుంది, సేమ్ మా అన్నకి సేమ్ ప్లేస్లో ఉంటుంది, హైట్ అంతా మా నాన్న. ఓకే.